రైట్, తిరుపతి రేణుగుంట బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. హాస్టల్లోని 11 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయ్యాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులను హుటాహుటిన రియా ఆసుపత్రి తరలించారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వైద్యులకు ఆదేశం ఇవ్వగా విద్యార్థులు ఆరోగ్యంగానే ఉన్నారని, ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించారు. ప్రైవేట్ వ్యక్తుల గృహప్రవేశానికి విద్యార్థులు వెళ్లి భోంచేశారని, అందుకే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని హాస్టల్ సిబ్బంది తెలిపారు. తిరుపతి రేణుగుంట బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. హాస్టల్లోని 11 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయ్యాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులను హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వైద్యులకు ఆదేశం ఇవ్వగా విద్యార్థులు ఆరోగ్యంగానే ఉన్నారని, ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించారు. ప్రైవేట్ వ్యక్తుల గృహప్రవేశానికి విద్యార్థులు వెళ్లి భోంచేశారని, అందుకే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని హాస్టల్ సిబ్బంది తెలిపారు. ఒక 42 మెంబర్స్ లో ఒక 11 మందికి మనకి ఒకసారి వామిటింగ్ 2 to 3 times మోషన్ జరగడం జరిగింది. అందరూ పిల్లలు 11 మందిలో ఒక అబ్బాయికి మాత్రం కొంచెం బీపీ డౌన్ ఉంటే మనం ఇక్కడ ఫ్లూయిడ్స్ పెడుతున్నాము. రిమైనింగ్ మిగతా వాళ్ళందరూ స్టేబుల్ గా బాగా ఉన్నారు. అందరికి వామిటింగ్ అంటే ట్రీట్మెంట్ అయితే జరిగింది. వాళ్ళు టిఫిన్ కూడా చేశారు, టాబ్లెట్స్ తెప్పించాము, స్టేబుల్ గానే ఉన్నారు. అయినా మన యొక్క గౌరవనీయులైన మన డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు వాళ్ళందరినీ రుయాకి పంపడం జరుగుతుంది అడ్మిషన్కి. తిరుపతి రేణుగుంట బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. హాస్టల్లోని 11 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయ్యాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులను హుటాహుటిన రుయా ఆసుపత్రి తరలించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, 11 మంది విద్యార్థులు ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళిన కారణంగా అక్కడ ఫుడ్ వల్ల జరిగింది అని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్, అసలు హాస్టల్ ఉన్నటువంటి పిల్లల్ని బయటకు ఎందుకు పంపించారు? ఆ గృహప్రవేశానికి వెళ్ళిన వాళ్ళు మిగిలిన వారికి కూడా ఆ విధంగానే ఉందా? అప్డేట్స్ ఏంటి? ఆశ, తిరుపతి జిల్లా రేణుగుంటలోని బీసీ హాస్టల్లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం విద్యార్థులు 11 మంది విద్యార్థులు ఒక గృహప్రవేశానికి వెళ్ళినట్లుగా, అక్కడ వీళ్ళు భోంచేసినట్లుగా కూడా అక్కడ హాస్టల్ సిబ్బంది కానీ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో 11 మంది విద్యార్థులు తిరిగి హాస్టల్ కి రాగానే వాళ్ళు వాంతులు విరేచనలతో వాళ్ళు బాధపడిన పరిస్థితి అయితే ఉంది. దీంతో వెంటనే రేణుగుంట ప్రాథమిక వైద్యశాలకు వీళ్ళ విద్యార్థులందరినీ కూడా తరలించారు. అక్కడ ఆసుపత్రి సిబ్బంది కూడా వాళ్ళకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అలాగే సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా వెంటనే వాళ్ళకు తగిన వైద్యం అందించాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కూడా అక్కడ అధికారులకు వైద్య సిబ్బంది కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే విద్యార్థులకు చికిత్స అయితే చేశారు. అందులో ఒక విద్యార్థి పరిస్థితి మాత్రం కొంచెం ఎక్కువగా వాంతులు విరేచనాలతో బాధపడుతున్నాడు. మిగతా వాళ్ళైతే బాగానే ఉన్నట్టుగా కూడా అక్కడే ఉన్న డాక్టర్ ఛత్ర ప్రకాష్ అనే వైద్యుడు కూడా చెప్పడం జరిగింది. అయితే ముందు జాగ్రత్తగా వారందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం తిరుపతి రియా హాస్పిటల్ కి తరలిస్తామని చెప్పి కూడా ఆ డాక్టర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఆదివారం కావడంతో వీళ్ళు ఈ 11 మంది విద్యార్థులు మొత్తం 40 మంది హాస్టల్లో ఉండగా 11 మంది మాత్రమే ఈ విధంగా బయట ఫుడ్ తిన్న కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే దీనిపైన హాస్టల్ సిబ్బందిని కూడా అక్కడ ఎమ్మెల్యే కానీ ఇతర అధికారులు కూడా వాళ్ళని కూడా ఒక వివరణ కూడా అడిగినట్లుగా కూడా తెలుస్తోంది. వాళ్ళని బయటకు ఎందుకు అనుమతించారు అన్న దానిపైన కూడా వాళ్ళు ఆరా కూడా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే విద్యార్థులను అట్ట రేణుగుంట సంబంధించి కూడా టీడీపీ నాయకులు కూడా వెళ్లి పరామర్శించి వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించాలని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటన పైన పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా ఎమ్మెల్యే కూడా అధికారులను ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే 11 మంది విద్యార్థులు కూడా సురక్షితంగానే ఆరోగ్యంగానే ఉన్నట్లుగా కూడా వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.